चेन्नई सूपर किंग्स की समस्यल मीद समस्यल वेंटाडुतुन्नायि। ऋतुराज गायक्वाड दूरं कागा గాయంతో దీపక్ సాగర్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు। తాజాగా మోయిన్ అలీ కేకేఆర్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ ఆల్రౌండర్లు మెగా వేలానికి ముందు 8 కోట్లతో సిఎస్కే రిటైన్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే। అసలు విషయానికి వస్తే సిఎస్కే స్టార్ ఆల్రౌండర్ మోయిన్ అలీ ఐపీఎల్ 2022 సీజన్ 1 లేదా 2 మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। వీసా సమస్యతో మోయిన్ అలీ సకాలంలో భారత్ వచ్చే అవకాశాలు లేవని, దీంతో కేకేఆర్తో మ్యాచ్ అతను దూరం అవుతున్నాడని టీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపాడు। ఫిబ్రవరి 28న మోయిన్ అలీ ఇండియాకు వచ్చేందుకు వీసా అప్లికేషన్ పెట్టుకున్నాడని, 20 రోజులైనా అతనికి వీసా అప్లికేషన్పై ఎలాంటి కదలిక లేదని, వాస్తవానికి మోయిన్ అలీ భారత్కు రెగ్యులర్గా వస్తుండేవాడని, ఎప్పుడూ రాని వీసా సమస్య ఈసారి మాత్రమే ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని, మేము కూడా ఇంగ్లాండ్లో భారతీయ ఎంబాసీలతో మాట్లాడామని, మోయిన్ అలీ వీసా ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నాం। త్వరలోనే మోయిన్ అలీ జట్టుతో కలుస్తారని ఆశిస్తున్నాం। బీసీఐ కూడా అలీ వీసా విషయంపై ఆరా తీసిందని, సోమవారం కల్లా అతని వీసా పేపర్లు వచ్చే అవకాశం ఉందని, అయితే ఇండియాకు వచ్చినప్పటికీ 3 రోజులు క్వారంటైన్లో ఉండాలి కాబట్టి అలీ కేకేఆర్తో లేదా ఇంకో మ్యాచ్తో మ్యాచ్కు దూరం కానున్నాడు అంటూ కాశీ విశ్వనాథ్ తెలిపారు।